హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఇస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మచ్. మరి అటువంటి పదివేళ్ళ చెల్లె పెరిగింది. మరి రాజులకు రోజు చదువుకోవాలి, నేను చదువుకోకుండా మంచిదే. సరే నువ్వు చదువుకో అని అది ఆనాడు మాత్రం. మరి కానీ ఆ చెల్లెకు బట్టలేసి దుశ్చీజులు వేసి మాత్రం అనగానే అన్నగాకు ఆ చెల్లెకు బట్టలేసి ఇక బడికి పోదామని ఆనాడు ఆ చెల్లె తీసుకోని కరకర కరకర గజ్జల బండి తినకుండా తీరుతుండండి అనుకోని ఎట్లా చెరువు సైడ్ తిన్నా
అది ముగ్గనుకొని ఎత్తుకొని వచ్చి ముగ్గేసుకుంటారు. అది అట్లు పడతాయి. ఇంకో సార్ మంచోడు అనుకోవాలి, పలికి అంటే పలికి, పలకలేదంటే పలికిచ్చాడు, పలుకులంటే పలిపించాడు. నేను చెప్పినట్టు చదువుకోవాలి. ఓం నమో నారాయణ మహా. అచ్చు అచ్చు ఎంత పొడుగు పెట్టాను పిచ్చలు విడియా. అయితే పొడుగైంది అచ్చు, పొడుగైంది. ఓం ఓం నమో నమో నారాయణ మహా, నారాయణ నమః. సరస్వతి సరస్వతి చెప్పండి. ఓం నమో నారాయణ నమః. ఓం నమో నారాయణ నమః. నాగల బట్టే రైతన్న, నాగల బట్టే రైతన్న, పలక బల్బం అంటన్న, నాగల బట్టే రైతన్న, పలక బల్బం పడితే మరి వ్యవసాయం ఇంటికి వెలుగు మేఘానికన్నా, మేఘానికి నిన్న అవ్వాయి అవ్వాయి ఇది అలకగట్టండి. ఒక జీత పని జీతం మనం చదువుకుంటావా? చదువుకుంటా సార్. వానాకాలం వానలు, వానాకాలం వానలు, వానలు కొడితే పంటల పండు, ఎండాకాలం ఎండలు. చెప్పండి సార్. ఎండాకాలం ఎండలు, ఎండాకాలం ఎండలు, ఎండిన ఆకులు కుప్పలు, ఎండిన ఆకులు కుప్పలు, ఆకులు కుప్పలు సార్. ఆకులు ఒత్తు ఇక బడిలోనా మళ్ళా బడి. పొద్దున చెప్పిన పాట మాపన చెప్పుది, మాపన చెప్పిన పాట పొద్దున చెప్పు. ఒకనాడు కొట్టదు ఒకనాడు ఆ చెల్లె ఎంతూ చేసిన గడ్డ ముందుగా కాదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.